2 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటి వరకు కేవలం 6,063 ఉద్యోగాలు ఇచ్చి మాత్రమే చదువుతుంది. మిగతావన్నీ కూడా గత సంవత్సరం మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు కాదు. ఇంకా రెండవది వీళ్ళు ఏమడుగుతున్నారు, పోస్టుల సంఖ్య పెంచమంటున్నారు, గ్రూప్ 2 గ్రూప్ 3. నిజానికి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలతోని పోస్టులు ఇంక్రీజ్ చేయవచ్చు. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది, పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ రావాలంటే టైం పడుతుంది, న్యాయపరమైన సమస్యలు వస్తుంటే ఎవరి చెవులో పూలు పెడుతున్నారండి? రేవంత్ రెడ్డి గారు, మీ అధికారులు, మీరు అందరు కూడా ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? బర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో గత 3 సంవత్సరాలుగా సీరియస్ ఎక్సర్సైజ్ జరిగి రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయన్నది చాలా క్లియర్గా బయటకు వచ్చింది. ఆనాడు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే బర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో జరిగిన సిరీస్ ఆఫ్ మీటింగ్స్లో నేను కూడా పాల్గొన్నాను. ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర పక్కా లెక్కలున్నాయి, ఆ లెక్కలు తీసి చూపించండి నిరుద్యోగ బిడ్డలకు. మీరు 2 నిమిషాలు చీఫ్ సెక్రటరీ గారికి, జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇద్దరు పిలిపించి మీరేం చేస్తారో తెలియదు, నాకు ఈ పోస్టులు పెంచాలంటే తప్పకుండా పెంచుతారు. ఉన్నాయాడ పోస్టులు మీరు కావాలని కుట్రపూరితంగా ఆపుతున్నారు. ఇది చాలా క్లియర్గా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. అదేవిధంగా డిఎస్సి, మీరు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 పోస్టులు వేస్తే మీరే అన్నారు ఇది మెగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి అన్నారు. మరి మీరేం చేసిండ్రు, ఆ 5,000కి ఇంకో 5,000 కలిపి 11,000-12,000 పోస్టులు ఇచ్చి ఇదే మెగా డిఎస్సి అన్నారు. యాక్చువల్గా ఆ రోజు ఏమనుకున్నారు, 20,000 పోస్టులు. మీరు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో అక్టోబర్ 3 నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అక్కడ నేను కూడా ఉన్నా, దానికి నేను కూడా సాక్షిని. ఆ రోజు నేను కూడా నిరుద్యోగ జేఏసీ మీటింగ్లో పాల్గొన్నా. ఆ రోజు అక్కడున్న మిత్రులు ఇక్కడ కూడా ఉన్నారు. ఆ రోజు మీరేమన్నారు, 20,000 పోస్టులు వేస్తామన్నారు, గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు. మరి ఇక్కడ మీరు అధికారం రాగానే ఇలా మీరు 12,000 పోస్టులు ఇచ్చేసి చేతులు తెలుపుకున్నారు. మరి ఇంకా మిగతా 8,000 పోస్టుల సంఘటన దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. టెట్ ఇంకా నార్మలైజ్ కాలే దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. డిఎస్సి పోస్టులే కాదు, డిఎస్సి పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. మీరు ఇంతకుముందు ఒక నిరుద్యోగ మిత్రుడు చెప్తున్నాడు, జీవన్ రెడ్డి అలగంగానే 5 మంది మినిస్టర్లు పోయినారు, ఇక్కడ అమరణ నిరాధిక చేస్తున్నాడు ఒక విద్యార్థి. ఆయన ఇంటి ఆస్తుల కోసం చేస్తలేడు, మీ అధికార పీఠం గుంజుకుంటామని చేస్తలేడు. ఆయన మాకు పోస్టులు పెంచండి బాబు అని అడుగుతున్నాడు, దానికి కూడా మీరు ఎవరు స్పందిస్తలేరు. మరి మీరు దేనికి స్పందిస్తారు, ఎప్పుడు స్పందిస్తారు, దీని మీద ఎక్కడ కూడా సమాచారం లేదు. మీరు రాబోయే రోజుల్లో తెలంగాణ నిరుద్యోగ బిడ్డలు మీకు సరైన గుణపాఠం నేర్పుతారు, మీరు కళ్ళు తెరవకపోతే మాత్రం. అర్జెంటుగా మీరు మీ మినిస్టర్ని ఇక్కడ పంపించండి. పంపించి ఏదో హాస్పిటల్ వచ్చేది మీరు చూసుకుంటారు, నిరుద్యోగులు మేము వస్తామని చూసినాం అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు. ఆ పాత రోజులు ఇప్పుడు పక్క నిరుద్యోగ బిడ్డలు మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని ప్రతిపక్ష పార్టీలు అందరు కూడా ఈ బిడ్డల వెనక నిలబడతారు. మీరేమనుకుంటున్నారు, మీరు నిరుద్యోగులు అంటే గౌరవించండి, ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఉద్యమించకపోతే మీరు లేరియాలి అధికార పీఠంలో. మీరు గురుకుల పోస్టులు ఏం చేసిండ్రు, మీరు గురుకుల పోస్టులు 3,000 బ్యాక్లాగులు వచ్చినట్టు చూసిండ్రు. ఆ రోజు నెత్తి నోరు కొట్టుకున్నాం, ఆ రోజు మిమ్మల్ని మీ పాదాలను కడుగుతామయ్యా బాబు అని చెప్పి నిరుద్యోగ పిల్లలందరూ కూడా మొత్తుకున్నారు. ఆ రోజు రిలింక్వేజ్మెంట్ ఆప్షన్ ఇచ్చిండుంటే డిఎల్ నుంచి టీజీటీ దాకా ఆర్డర్లో రిక్రూట్ చేసింటే ఇలా 3,000 మందికి ఉద్యోగాలు వచ్చేది. ఇలా వాళ్ళు ఏమైనారు, అమ్మాయిలందరూ వాళ్ళు మీ ఇంటి ముంగట వచ్చి జోలె పట్టుకొని అడుక్కుంటున్నారు, కొంగు పట్టి అడుక్కుంటున్నారు. ఇదా మీరు చేసిన పాలన కక్ష. ఆ రోజు మేము ట్వీట్ చేస్తే మీరు రెస్పాన్స్ కూడా ఇచ్చిండ్రు, తప్పకుండా నేను ఆఫీసర్కి చెప్తాను చెప్పి. మరి ఏమైంది, మీ చీఫ్ సెక్రటరీలు ఏం మీటింగ్లు పెట్టిండ్రు, మీ ఆఫీసర్లు ఏం మీటింగ్ పెట్టిండ్రు, ఆ 3,000 మందికి బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్అప్ చేస్తే ఏం పోతుంది, ఇప్పటికి కూడా చేయొచ్చు మీరు, అది చేయలేదు. అదేవిధంగా జీవో 46లో చిన్న కరెక్షన్ చేయాలి అంతే. ఏం కరెక్షన్, ఈ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ను ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వాలి. ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, మీరు 6 నెలల క్రితము మీ సెక్రటరియట్లో మీ ఛాంబర్లోనే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరు కలిసి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, మీరు మీటింగ్ పెట్టిండ్రు, అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, 6 నెలల తర్వాత ఈ కమిటీ ఏం చెప్పిందో కూడా ఎవరికి తెలుస్తలేదు. ఏం చెప్పింది, సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే వేకెన్సీలా ఈ జీవో 46 బాధ్యతను అడ్జస్ట్ చేస్తారా టాలెంటెడ్ పిల్లలకి మీరు చెప్తారు. మరి మీరు ఏం చెప్తారు చెప్పండి, జీవో 317 గతలేదు, జీవో 346 అయ్యలేదు, మన జీతాలు మన కొత్తగా అరిచుంటే వాళ్ళకి జీతాలు రాలేదని వాళ్ళు ఇస్తున్నారు నర్సులు. మరి ఏది సక్క చేసింది మీరు, 1:10 అని మీ మళ్ళీ భట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో మళ్ళీ చెప్పిండు, 1:10 పెట్టా, 1:100 పెట్టాలని చెప్పి. మరి 1:100
1:100 ఎందుకు మరి ఇప్పుడు మర్చిపోతున్నారు మీరు? 1:15 ఎందుకు కూర్చున్నారు? 1:100 ఆంధ్రప్రదేశ్ చేసింది కదా. ఇంకొకటి, మరి పోస్టులు పెంచితే ఇప్పుడు పోస్టులు ఎట్లా పెంచుతాం, మళ్ళీ తర్వాత పెంచుతాం అంటారు. మరి ఆంధ్రప్రదేశ్ ఎట్లా పెంచారు? ఎంతసేపు ఒక 2 నిమిషాల్లో మీరు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఇచ్చి అదే కేటగిరీ వైజ్గా మీరు పోస్టులు పెంచండి అంతే కదా. ఎగ్జామ్ ఎప్పుడైనా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు మళ్ళొకసారి ఆలోచించండి. పిల్లల ప్రాణాల సమస్య మీకు తెలియంది కాదు. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగ బిడ్డలు, అన్ని యూనివర్సిటీల విద్యార్థులు వాళ్ళందరూ ఏ విధంగా ఉద్యమించారో మీకు తెలియంది కాదు. మరి మీకు తెలియకపోతే మీ అధికార పార్టీలో ఉండే మంత్రుల దగ్గర నుంచి తెలుసుకోండి. తప్పకుండా ఈ మోతీలాల్ ప్రాణాలు కాపాడాలి. ఈయన ప్రాణాలకు హాని అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ ఊకోదు. మరి తెలంగాణ బిడ్డలందరూ కూడా మరి ఆయన వెనుకనే ఉన్నారు. తెలంగాణలో అన్ని ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మరి నిరుద్యోగ బిడ్డల వెనుకనే ఉన్నారు. తప్పకుండా వీళ్ళ డిమాండ్లు మొత్తం కూడా నెరవేర్చేదాకా మేము తప్పకుండా పోరాడుతూనే ఉంటాం. అర్జెంటుగా మీ మంత్రివర్గాన్ని, దాంట్లో కొంతమంది మంత్రులైనా అర్జెంటుగా మరి గాంధీ హాస్పిటల్కి పంపండి, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.